వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి రోజు రోజుకి రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయి స్థానికంగా, అలాగే ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పోరాటంలో అల్టిమేట్గా ఫైనల్గా తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు సాధించే అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి? ఓవరాల్గా ఇదే అంశం మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పురుషోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ ఒక్కసారిగా వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి గారి పేరు ప్రకటించిన తర్వాత చాలా మార్పులే కనిపిస్తున్నాయి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి స్థానికంగా అనేది. అంటే అసలు అభ్యర్థి ఎంపికను ఎలా చూడాలి మనం? అంటే బల్లి దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి కాకుండా బయట అభ్యర్థిని ఎంపిక చేయడం అనేది కరెక్ట్ డెసిషనే అనుకోవాలా? ఎలా విశ్లేషించవచ్చు? తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఈ రెండు రాజకీయ పార్టీలు, గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ యథాతథంగా వైసీపీగా మారిపోయింది కాబట్టి వైసీపీ, వీటికి దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో కానీ ఈ రాష్ట్రంతో కానీ అనుబంధం ఉంది. పార్టీ చాలా సుప్రీం గా ఉంటుంది, పార్టీ చాలా కీలకంగా ఉంటుంది. రెండో అంశం, వ్యక్తులుగా ఎవరైనా ఒక మంచి పర్సనాలిటీస్ గా ఎదిగినారా అంటే చింతామోహన్ గారు ఎదిగారు, అయితే వారు కాంగ్రెస్ లో ఉన్నారు, బలమైన పార్టీలో లేదు. అంటే వ్యక్తులుగా ప్రభావిత పాత్ర పోషించే వాళ్ళు లేకపోవడం ఒక కారణం అయితే, రెండో కారణం ఈ రాజకీయ పార్టీలకు బలమైన పట్టుండడం. ఈ రెండు కారణాలు అయితే వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఓటింగ్ మీద పెద్ద ప్రభావం చూపే అవకాశాలు దాదాపు స్వల్పంగానే ఉంటాయి. కాకపోతే మీరు అన్నట్టు అభ్యర్థుల ఎంపిక పార్టీ క్యాడరు, పార్టీ శ్రేణులు, పార్టీ యంత్రాంగం మీద చర్చకు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మాత్రం ఇట్లాంటి అభ్యర్థుల ఎంపికప్పుడు చర్చనీయాంశం కావడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంటే గురుమూర్తి గారిని తెర మీదకు తీసుకురావడం అంటే ముందుగా ఎవరు ఊహించలేదు, అంటే రాజకీయంగా అయినా స్థానికంగా బలం ఉన్న నేతేనా, లేదంటే వైసీపీ వేవ్ తో మాత్రమే గెలుపు ఆధారపడి ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా పర్లేదని చెప్పి డెసిషన్ తీసుకున్నారనుకోవాలా? ఒకటి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో 230,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలవడం, అధికారంలో ఉండడం, మేము చాలా బలంగా ఉండడం అనే ధీమా ఆ పార్టీలో మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా సరే అభ్యర్థి గెలుస్తారు అనే ఒక అంచనాతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టుగా గురుమూర్తి గారి ఎంపిక మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గురుమూర్తి గారు డాక్టర్ గా ఈ ప్రాంతంలో పాపులర్ కాదు, అలాగని పార్టీ శ్రేణులతో ఏ అనుబంధం లేని వ్యక్తి, పార్టీ శ్రేణులతో అనుబంధం లేదు, డాక్టర్ గా కూడా ఆయన పెద్ద ఆయన ఎవరో కూడా ఎంపిక చేసేంత వరకు తెలియదు ఎవరికి, ఆ రకంగా ప్రజలకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగని కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చాలా ఏళ్ల పాటు అనుబంధం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం పెద్ద పాదయాత్ర సందర్భం వచ్చి డాక్టర్ గా ఒక ఒక న్యూట్రల్ సెక్షన్స్ కి, ఒక యువ డాక్టర్ చదువుకున్న వ్యక్తి, ఇంటెలెక్చువల్ గా ముందుకు వచ్చేదానికి అవకాశం ఉన్న వ్యక్తిగా ఒక గుర్తింపు ఉంటుంది. ఇటువంటి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి కొత్త వ్యక్తి రాజకీయాల్లో వచ్చినట్టుగా ఉంటుంది తప్ప ఆయనకి ఇక్కడ పార్టీ శ్రేణులకు ఎలాంటి అనుబంధం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో భారీ మెజార్టీ ఉండడం, అధికారంలో ఉండడం, ప్రతిపక్షాలు పెద్దగా కోలుకొని ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల చాలా ఈజీగా సునాయాసంగా గెలుస్తామని ఒక ప్రయోగంగా అది ఎవరిని పెట్టినా పర్వాలేదని అంచనాతో వారు జగన్మోహన్ రెడ్డి గారు తనకు నమ్మకమైన వ్యక్తి, లాయల్టీగా ఉన్న వ్యక్తిని ఎంచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే సార్ ఇప్పటికే మనం చూసుకుంటే వైసీపీలో అనంతపురంలో కానివ్వండి, ఒక సీఐ ఎంపీగా వచ్చారు ఇప్పుడు చాలామంది, అంటే ఆయననే కాదు ఓవరాల్గా ఎక్కువ మంది ఎంపీలు ఫ్రెషర్సే ఉన్నారు వైసీపీలో, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మళ్ళీ ఈయన కూడా ఒక ఫ్రెషరే, రాజకీయంగా ఎటువంటి అనుభవం లేదు, ఓకే ఈయన డాక్టర్గా చేశారు తప్ప రాజకీయంగా ఏంటి అనేది ఇప్పుడు ఒకవేళ అయిన తర్వాత గెలిచిన తర్వాత చూడాలి. అంటే ఇటువంటి డెసిషన్స్ కరెక్టే అని అనుకోవచ్చా అధికార పార్టీ హోదాలో ఉండి? అంటే ఒకటి, అధికార పార్టీ ఎందుకు ప్రస్తావించినట్టు ఈ రెండు పార్టీలు వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక బలమైన ప్రజా అనుబంధం కలిగిన పార్టీలుగా ఎస్టాబ్లిష్ అయినాయి ఒక కారణం. రెండో కారణం, వ్యక్తులుగా ఏమైనా పాపులర్ లీడర్గా ఉన్నారా అంటే చాలా తక్కువ మంది. మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇట్లాంటి పర్సనాలిటీస్ ఒక సమాజంలో కావచ్చు, క్యాడర్లో కావచ్చు, పార్టీ శ్రేణుల్ని, ఓటర్స్ ని ప్రభావితం చేసే వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీ ప్రశ్న ఉద్భవిస్తుంది, కొత్త కొత్త వాళ్ళని ప్రయోగిస్తే ఏమవుతుంది? అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైసీపీ కానీ, రేపు భారతీయ జనతా పార్టీ, ఈ మూడు పార్టీల్లో ఎవరు వ్యక్తులు క్రియాశీలక పాత్ర పోషించి ఆ వ్యక్తిని పెట్టడం ద్వారా 4 ఓట్లు ప్రభావితం అవుతాయి అనే పరిస్థితి లేనప్పుడు పార్టీ ఎవరినైనా ప్రయోగిస్తుంది. రెండో విషయం, వాళ్ళ పార్టీలో కొత్త వ్యక్తిని ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్లేదు, మేము సీనియర్, మేము లేకపోతే 4 ఓట్లు ప్రభావితం అయిన వ్యక్తి ఎవరు లేరు. ఈ రెండు కారణాలు, వాళ్ళ పార్టీలో బలమైన వ్యక్తిని పెట్టకపోతే ఏమైనా నష్టం వస్తుంది అనే వ్యక్తి లేడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తనకు పోటీ ఇవ్వగలిగిన పార్టీ ఆ వ్యక్తిని పెడితే ప్రభావితం అవుతాయనే భయమూ లేదు. కాబట్టి వాళ్ళు
సునాయసంగా ప్రయోగం చేశారు అనుకుంటున్నాను. అంటే ఓకే భయం లేకపోవచ్చు, కానీ ఈ ప్రయోగం వల్ల పార్టీలో లోకల్గా అసంతృప్తులు పెరిగే అవకాశం ఉండదంటారా? ఆల్రెడీ చాలామంది టికెట్ల కోసం ఆశించి మాకు వచ్చి ఉంటుందేమో అనుకున్నాం. అంటే దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి వచ్చి ఉంటే ఆ అసంతృప్తులు ఉండి ఉండేవారు కాదేమో మేబీ, కానీ బయట వ్యక్తికి ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తులను పెంచి పోషించినట్టు అవదా? మీరు అన్నట్టు దుర్గాప్రసాద్ గారి ఫ్యామిలీకి వాళ్ళ స్థాయితో సంబంధం అక్కడ ఇచ్చుంటే చనిపోయిన కుటుంబం కాబట్టి వాళ్ళకి ఇచ్చారని అందరూ సర్దుకో ఉంటారు. అలా కాకుండా కొత్త వ్యక్తిని ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది మీరు అన్నట్టు ఆశిస్తారు. దానికి ఒక కారణం, ప్రధాన కారణం ఏంటంటే గ్యారంటీగా గెలుస్తారని ఒక నమ్మకం. ఎందుకంటే అధికార పార్టీ ప్రీవియస్ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిచింది. తిరుపతి లోక్సభ చరిత్ర చూసినప్పుడు వాళ్ళకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. కాబట్టి మేము ఈజీగా గెలుస్తాము పార్టీ తరఫున అని నమ్మకం వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆశిస్తారు. కాకపోతే ఆశించడం ఒక వాస్తవం అయితే, ఆశించే వ్యక్తులు పెద్ద లిస్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభావితం చేసే వ్యక్తులు కాకపోవడం వల్ల అధిష్టాన వర్గం పని సులభమైంది. కాకపోతే మీరు అన్నట్టు పార్టీ శ్రేణులు ఎంత అంతర్గతంలో ఉన్నటువంటి చర్చ మనం చూసినప్పుడు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పైనాయకత్వానికి కింది కేడర్ కి అనుబంధం తెగిపిందనగానే అనుబంధం లేదు. ఎవరు ఏమిటి, ఎవరు కష్టపడ్డారు, ఎవరి కష్టాలు ఏంటో తెలిసే పరిస్థితి కూడా అధిష్టాన వర్గానికి లేని ఒక బలహీనమైన పొలిటికల్ చక్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల మాకు ఎవరితోనూ అనుబంధం లేకపోతే, లేకపోతే పైన నిర్ణయించే వ్యక్తులు 1, 2, 3, 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ మనకు అనుబంధం లేకపోతే మనకు భవిష్యత్తు లేదేమో. మన పార్టీకి మనం కష్టపడితే పనిచేస్తే ఆటోమేటిక్ గా పదవులు వస్తాయనే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీ బేస్డ్ గా పొలిటికల్ గా ప్రొఫెషనల్ గా ఉన్న పార్టీ, కింది గ్రామ స్థాయి వార్డు స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు ఏదో రకమైన అనుబంధం కలిగి ఉంది. కాబట్టి ఎవరెంత పనిచేస్తున్నారు, ఎవరి కెపాసిటీ ఏంటో తెలిసే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గానే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేడర్ అంతా ఏమనుకుంటారు, పార్టీలో పదవులు ఇచ్చే వాళ్ళు కాని నిర్ణయించే వాళ్ళు కానీ మనకు అనుబంధం లేకపోతే, వ్యక్తులుగా అనుబంధం లేకపోతే మనం పొలిటికల్ గా పార్టీతో ఎంత కష్టపడ్డా కూడా మనకు ఫలితం ఉండకపోవచ్చు అనే ఒక అభద్రతా భావం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అసంతృప్తి రాకపోవచ్చు వైసీపీలో, ఎందుకంటే నేను అన్నట్టు పవర్ఫుల్ క్యాండిడేట్లు ఎవరు లేరు. కానీ మీరన్న ప్రశ్న ప్రధానమైంది, ర్యాంక్ అండ్ ఫైల్ లో ఎంపీ ఒక సాకు మాత్రమే, ఎంటైర్ యంత్రాంగం మనకు పార్టీ వ్యక్తులతో సంబంధం లేకుండా మనం పార్టీకి మనం పనిచేసుకుంటాం అంటే ఆటోమేటిక్ గా మనకు పార్టీలో భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకం మాత్రం ఇలాంటి ఎంపికల ద్వారా కోల్పోయే అవకాశం ఉంది. అంటే ఇటువంటి సందర్భాల్లో ఎన్నికలు అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్న సీనియర్లు ఎవరొకళ్ళు ఆశిస్తారు ఈ సీటు మాకు వస్తుందేమో, వస్తే మేము అదే వేవ్ మీద ఫ్యాన్ గాలితో గెలవచ్చేమని. ఇప్పటికే వైసీపీలో ఓవరాల్గా చూసుకుంటే చాలా చోట్ల ఎమ్మెల్యేలకి ఎంపీలకి పడట్లేదు, సీనియర్ నేతలకి కింది స్థాయి నేతలకి పడట్లేదు. మనం చూసాం, మనం బోస్ గారికి అక్కడ తోట చంద్రశేఖర్ గారికి మధ్య గొడవ కానివ్వండి, ఇంతకుముందు మన విజయసాయిరెడ్డికి కర్ణ ధర్మశ్రీ గారికి మధ్య గొడవలు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో మాకు సీనియర్లతో సంబంధం లేదు, పార్టీలో ఎప్పుడో ఉన్న నేతలతో సంబంధం లేదు, కొత్త వారికి మేము అవకాశం ఇచ్చామనే సంకేతం, అంటే మీ మాకు నచ్చినట్టే చేస్తాం, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామనే సంకేతం వెళ్ళినట్ట పంపించినట్ట? అంటే వాళ్ళు ఇచ్చిన సంకేతం పంపడం ఒక అంశం అయితే, మీరు అన్నట్టు వైసీపీ రాబోయే కాలంలో 2-3 నెలలు దాటితే 2 ఏళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కాబట్టి ఇంకా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు తమ భవిష్యత్తు ఏంటి, తమ అవకాశాలు ఏంటి, తమకు అడ్డంకులు ఏంటని ఇంక వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. ఇది అధికార పార్టీకి మరింత పెరుగుతుంది. కాకపోతే మీరు అన్న ప్రశ్నలో కీలక అంశం ఏంటంటే, అధికార పార్టీ ఒకవేళ పార్టీ యంత్రాంగంలో ఎవరేం పనిచేసినారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడానికి ఏ పార్టీ అయినా గెలవడానికి 100 కారణాలు ఉంటాయి. కానీ 100 కారణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తులుగా వ్యక్తులుగా బాడీలుగా ఉన్న వాళ్ళకి అసలు ఈ 100 కారణాలు తెలియదు కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుకూల అంశాలు, ఈ రెండు అంచనా వేయగలుగుతారు. కానీ తిరుపతిలోనో వెంకటగిరిలోనో శ్రీకాళహస్తిలోనో మన 7 నియోజకవర్గాలు కావచ్చు, 175 నియోజకవర్గాలు కావచ్చు, 1, 2, 3, 4 ఎవరు మనకు అనుకూలం, ఎవరు మనకు వ్యతిరేకం అనే ర్యాంక్ అండ్ ఫైల్ అవగాహన కూడా ఆ పార్టీ యంత్రాంగంలో ఉంటుందని అనుకోలేదు. కారణం ఏంటంటే ఆ పార్టీకి పొలిటికల్ సిస్టమే లేదు, పొలిటికల్ చట్టమే లేదు. కాబట్టి ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి గెలవడానికి 100 కారణాలు తోడై ఉంటాయి, వాళ్ళకి 90 కారణాలు తెలియదు. 90 కారణాలు తెలియనప్పుడు వ్యక్తి ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కేంటో తెలుసా, ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పగలరో వాళ్ళు చెప్పే మాటలు తప్ప అదర్ దెన్ సమాచారం ఆ పార్టీకి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఒక పొలిటికల్ చట్టం ఉంది అనుకోండి, ఈ 100 కారణాలు ఏంటో సూచిస్తారు, దాంట్లో బెటర్ కారణం ఎంచుకుంటారు. అందువల్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం మా ఇష్టం అనేది ఒక అంశం కన్నా,
దానికన్నా మించి వాళ్ళకి అంత మించి కిందకి వెళ్ళి సమీక్ష చేసేదానికి స్కోప్ కూడా లేదు. కాబట్టి అలాంటి సిస్టమ్ లేదు కాబట్టి అధికారంలో ఉన్నాం గెలుస్తామని నమ్మకంతో అంటే గురుమూర్తి గారి పట్ల వ్యతిరేకత ఉంది. అంటే పర్సన్ ఒక డాక్టర్ ఎంగు డాక్టర్ వస్తే మంచిది అనే సానుకూల సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. అది ఒక అడ్వాంటేజ్ అని ఉండొచ్చు. కానీ కేడర్ లో మాత్రం ఒక భయం ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే భయం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పటికే మరణించిన దుర్గాప్రసాద్ గారికి కూడా వ్యక్తిగతంగా అంత ఇమేజ్ ఏం లేదు, ఫ్యాన్ గాల వల్ల గెలిచారు అనేది మొన్నటి వరకు ఇప్పటికీ చెప్తున్నారు చాలా మంది ఓపెన్గానే. ఇదే టైంలో ఇప్పుడు ఈయనకు కూడా అంత ఇమేజ్ లేని నాయకుడినే నేతనే తీసుకొచ్చి ఎంపీగా చేయాలి అని అనుకోవడం అంటే అది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా, కరెక్టే అనుకోవచ్చా? ఒకటి ప్రజాస్వామ్యంలో పార్టీల సిస్టంలో మనకు గతంలో ఏముంది, పార్టీ మొత్తంలో నియోజకవర్గంలో ఒక 20-30 మందో ఈ సంగతి షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఉంటే వాళ్ళు ది బెస్ట్ ఏంటో పార్టీలో చర్చించి కమిటీలో రికమెండేషన్ చేసి, ఉదాహరణ చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా రెండు జిల్లాలు ఉన్నాయి, ఈ రెండు జిల్లాల కమిటీల యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర కమిటీ తీసుకొని రాష్ట్ర కమిటీ పై నాయకత్వంతో చర్చించి తర్వాత అధినేత నిర్ణయం తీసుకునే పద్ధతి ఒక 10 ఏళ్ల ముందు. ఇప్పుడు రాను పద్ధతులు ఏమైపోతున్నాయి, అధ్యక్షుడు పార్టీ ముఖ్యులు నిర్ణయాలు తప్ప ఇంకోటి మనకు కనపడదు. కాబట్టి ఈ సిస్టమ్ లో నిజమైన వాళ్ళు ఎవరు, ఎవరికి న్యాయం చేయాలనే దాన్ని ఎంచుకునే దానికి కూడా మార్గం లేకుండా పోతుంది. కాబట్టి రెండో విషయం వ్యక్తుల పాత్ర కన్నా, వ్యక్తుల పాత్ర గతం చదవలేదు. ఒక్కొక్క జిల్లాలో మీకు తెలుసు పెద్దిరెడ్డి గారి కుటుంబం, అనంతపురంలో దివాకర్ రెడ్డి గారి కుటుంబం, కడపలో అటా కొన్ని కుటుంబాలు, కొన్ని సంస్థలు, కొన్ని వ్యక్తులు ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తూ ఉన్నారు జిల్లా రాజకీయాల్లో. క్రమేణా వాళ్ళ పాత్ర క్లోజ్ అయిపోతా ఉంది. పార్టీ, పార్టీ అధ్యక్షుడు అనే వ్యక్తి పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనకి అమెరికాలో ఉంది, భారతదేశంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంది. కాబట్టి వ్యక్తి అధ్యక్షుడు పార్టీ తప్ప వ్యక్తి మిగతా వ్యక్తుల యొక్క పాత్ర లేనప్పుడు అధ్యక్షుడు అధ్యక్ష అధిష్టాన వర్గం యొక్క ఇష్టాయిష్టాలే పనిచేస్తాయి తప్ప ఎంటైర్ పార్టీ శ్రేణులు పనిచేయవు. ఇది మాస్ మెజారిటీ ఉన్నప్పుడు సక్సెస్ అవుతారు, కానీ పోటా పోటీ మెజారిటీ జరిగిన ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీ ఇదే సిస్టంలో పోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ రాజకీయ సంప్రదాయం గురించి ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కషన్లో కూడా చర్చించుకున్నాం. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి రాజకీయ సాంప్రదాయాన్ని ఏం చేసింది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనేది, మరి ఇక్కడ కూడా అది మనం వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన చోట కూడా చూడొచ్చా? రాజకీయ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే ఇలాంటి అకాల మరణం జరిగినప్పుడు, ఎన్నిక అనివార్యం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి కాకుండా బయటికి ఇచ్చే విషయంలో ఆ సాంప్రదాయాన్ని అధికార పార్టీ కూడా తొంగలో తొక్కేసిందని అనుకోవచ్చా? అధికార పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తా ఉంది. ఏమని, గతంలో ఇదే తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో సుగనమ్మ గారు గతంలో వెంకటరమణ గారు చనిపోయినప్పుడు మేము పెద్ద మనసు చేసుకుని మద్దతు ఇచ్చాము అని చెప్పి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాంటి వాతావరణాన్ని చనిపేసిందని ఉండదు. బలి దుర్గాప్రసాద్ గారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆ కుటుంబం పట్ల సానుభూతి లేదని ఒక వైసీపీ ప్రకటించింది. కానీ ఆ విమర్శకి విలువ లేకుండా పోయింది. కారణం ఏంటంటే మీరన్న కారణం ఒకటి, ఇప్పుడు మీరు ఏ కుటుంబాన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని ఇచ్చి అప్పుడు ఆ ప్రశ్న వేస్తుంటే విలువ ఉంటుంది. రెండో ప్రశ్న కూడా వైసీపీ ఏం చేయాలంటే, అసలు బీజేపీని ప్రశ్నించాలి కదా, అసలు ఫస్ట్ పోటీ చేస్తారా, ముందుకు వచ్చింది ఏ పార్టీ, అసలు పోటీ చేయబోతున్నావు, గెలవబోతున్నావు, చరిత్ర సృష్టించబోతున్నావు అని చాలా తొందరగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా ఆ ప్రశ్న వైసీపీ అడగాలి, ఎట్లా మీరు నిర్ణయిస్తారు చనిపోయిన కుటుంబం ఉండం కానీ. కాబట్టి అట్లాంటి ప్రశ్న ఇవ్వకుండా కేవలం తెలుగుదేశం టార్గెట్ చేయడం వల్ల వైసీపీ చెప్పే ఈ సాంప్రదాయానికి పెద్ద విలువ ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత పనబాక లక్ష్మీ గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, అంటే కనీసం అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధినేతకి కృతజ్ఞతలు చెప్పడం లేదంటే ధన్యవాదాలు చెప్పడం ఏమీ చేయలేకపోవడం వల్ల ఇప్పుడు కొత్త అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఎలా చూడాలి దాన్ని? ఒకటి, ఇది సోషల్ మీడియాలో సృష్టించిన వార్త తప్ప కాదు, నేను కూడా పరిశీలించాను. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళ కుటుంబంలో మ్యారేజ్ ఉండడం వల్ల వారు ముందే అనుమతి తీసుకొని మిగతా మ్యారేజ్ అయి పూర్తయ్యేంత లోపల మేము రాము, బయటకు రాము అనే మాట వారు అన్నట్టుగా తెలుగుదేశం శ్రేణులు చెప్తలేదు. దానికి అనుగుణంగానే పరిణామాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక శనివారం నుంచి ఆ ప్రసంగం. రెండో విషయం ఏంటంటే మనం వెను వెంటనే స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రధానంగా ప్రకటించడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దుబ్బాకు ఫలితం కారణంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, తెలుగుదేశం పని అయిపోయింది అనే సిగ్నల్స్ ఇస్తున్న నేపథ్యంలో, తిరుపతిలో మేము పోటీ చేయబోతున్నాం గెలిచిపోతున్నాం అని మాట్లాడే నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కూడా తెలుగుదేశం పార్టీ ఒక అడుగు వెనకేసినా కూడా దాని ప్రభావం పడుతుంది. కాబట్టి వెను వెంటనే సవాల్ అని చెప్పి అది అభ్యర్థిని ప్రకటించింది తప్ప రేపు తెల్లారితో ఎన్నికలు జరగవు, మన ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ ఏప్రిల్లోనూ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని అంత త్వరగా ప్రకటించాల్సిన అవసరం లేదు. వడివడిగా
కార్యాచరణ కూడా అవసరం లేదు. కేవలం భారతీయ జనతా పార్టీ చేసిన సవాళ్లు స్వీకరిస్తూ ద సేమ్ టైం మేమే ప్రధాన ప్రతిపక్షం, మేము ఉంటాం నిలుస్తాం అనే సిగ్నల్ క్యాడర్ కి ప్రజలకి ఇవ్వదలుచుకున్నారు కాబట్టి చేత తప్ప దీంట్లో వచ్చిన చిన్న చిన్న గ్యాప్స్ వాటి వల్ల పెద్ద ప్రభావం ఉంది. పనభాగ లక్ష్మి గారు పోటీలో ఉంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న దాంట్లో 10% కూడా అవకాశం మోస్ట్ జరిగినా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం, తెలుగుదేశం పార్టీ ఒక బలమైన కేడర్ ఉన్న పార్టీ, ఆ పార్టీకి బోల్డ్ మీద అభ్యర్థులు ఉంటారు. అంటే ఇక్కడ మంత్రులకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరిగిన చర్చలో కూడా ఈ అంశాన్ని ఎప్పుడైతే ప్రస్తావించారు అంటే పనభాక లక్ష్మి గారు ఇంకా సుముఖంగా లేరు, ఆమెను సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించేశారని ఎప్పుడైతే చర్చ వచ్చిందో ఇది బాగా హాట్ టాపిక్గా మారింది. దానికి తోడు ఆమె కూడా ఎక్కడా బయట ఇంకా మాట్లాడకపోవడం, ఓకే ఇంట్లో మ్యారేజెస్ గురించో ఏమో ఆమె ఇంకా రాలేదేమో మేబీ, కాకపోతే ఈలోపు ఈ ప్రచారం అయితే జరిగిపోతుంది. అంటే రాజకీయ కోణంలో చూసుకుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీలోకి చేరిపోతారని ముందస్తుగా చంద్రబాబు గారు తొందరపడ్డారు అనేది మరొక కోణంలో జరుగుతున్న ప్రచారం. భారతీయ జనతా పార్టీలో వాళ్ళు చేరొచ్చు, తెలుగుదేశంలో ఎవరు వెళ్తారు ఎవరు వస్తారు అనే చర్చ నడుస్తుంది. అయితే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీని చాలా మంది భారతీయ జనతా పార్టీకి పోయే దాంట్లో ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో నిస్సందేహంగా వారు కొంతకాలం పాటు స్పందించకపోవడం వల్ల ఇలాంటి చర్చలకు అవకాశం దొరుకుతుంది. ఈ చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రధాన మీడియా స్రవంతున్నప్పుడు ఇట్లాంటి అవకాశాలు తక్కువ, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి ప్రయోగం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని ఆ పనభాగలక్ష్మి గారు స్పందన వెంటనే తెలియకపోవడం వల్ల వెంటనే ఇట్లాంటి ప్రచారం చేయడం మానసికంగా తెలుగుదేశం పార్టీని టచ్ చేయడానికి ఒక అవకాశంగా వారు ప్రత్యర్థులు ఉపయోగించుకోవచ్చు. అది పనిచేయదు, ఎందుకంటే నేను తెల్లారితో వాళ్ళు వచ్చి పనిచేసింది అనుకోండి, ఇప్పుడు చేసిన ప్రచారం అంతా ప్రతిపక్షాలు చేసిన ప్రచారంగా మిగిలిపోతుంది కదా. కానీ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ డిసడ్వాంటేజ్ అయితే కొన్ని ఈ ఆమె బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో దిగే వరకు ఇట్లాంటి కన్ఫ్యూజ్ వార్తలు వస్తూనే ఉంటాయి. అవును. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన. ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే సార్, వైసీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తామని డైరెక్ట్గా విజయవాడలో ఆయన అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే వైసీపీ అభ్యర్థిని ప్రకటించారో తర్వాత ఓకే ఆయన ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడారు ఏమనేది అధికారికంగా క్లారిటీ లేదు, కానీ జనసేన అభ్యర్థిని బరిలోకి దింపడానికి చాలా పట్టు మీద ఉన్నారు అనేది, అంటే అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టారు కాబట్టి గెలుపు సాధ్యమవుతుందనే ఉద్దేశంతో జనసేన ఏమన్నా ఈ తరహా పరిణామాలకు ఏమన్నా సిద్ధమవుతుందా అభ్యర్థిని దింపడానికి, ఎలా చూడాలి దీన్ని? ఒకటి, వైఎస్ జనసేన పార్టీ తన స్వతంత్రంగా అభ్యర్థిని ప్రకటించే శక్తి సామర్థ్యాలు కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో దాన్ని బీజేపీని కాదని పోయే పరిస్థితి లేదన్న విషయం మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తేలిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము అన్నింటిలో పోటీ చేస్తా ఉన్నారు, బహుశా బీజేపీ వారు కూడా సంప్రదించారో లేదో కానీ వెంటనే విత్డ్రా చేసుకున్నారు. ఇంత బలహీనమైన అప్రోచ్ ఇస్తున్న జనసేన తిరుపతిలో గెలిచిపోతామని అంచనాతో ఉంటుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అంచనాకే వదిలేదు తప్ప చేయగలింది ఏమి లేదు. ఒకటి, బలహీనమైన అభ్యర్థిని గురుమూర్తి గారు అనలేము, పార్టీ బలమైంది కాబట్టి వారు గెలిచే అవకాశం ఉంటుంది. రెండో అంశం, తిరుపతి నియోజకవర్గంలో జనసేనకి ఓట్లు ఉన్నాయి. గొడవ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇమేజ్, వారికి ఉన్నటువంటి సినిమా అభిమానులు, కులం, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవన్నీ కూడా ఒక బలంగా కనిపిస్తాయి. కానీ దాన్ని రీచ్ అయ్యి ప్రజలకు తీసుకెళ్లే యంత్రాంగం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టాలంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ ఉంటే పెట్టేగలరు, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే వేల మంది జనం వచ్చేస్తారు. ఆడ బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకుంటే సరిపోతుంది, కానీ దాన్ని తీసుకెళ్లి బూత్ స్థాయి వరకు నిలబెట్టాలి కదా. ఇప్పుడు బూత్ స్థాయి వరకు నిలబడాలంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒకే ఒక అవకాశం, భారతదేశంలో అధికారులు ఉంది, ఒక సిద్ధాంతకరమైన పార్టీ, చాలా ఏండుపాటు రాజకీయాలు ఉండింది కాబట్టి ఓట్లు ఉన్నా లేకపోయినా ప్రతి పోలింగ్ బూత్ లో అభ్యర్థి పెడతారు, ఎందుకంటే తన పార్టీ ఉందని జనసేనక భరోసా ఆడు. జనసేన అధినేత ఇంతవరకు కమిటీలు ఏమైనా వేసాడా, కమిటీలు ఉన్నాయా, ఎవరు ఇన్ఛార్జి, ఒక కష్టం ఒక నష్టం వచ్చినప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, రేపు లేదా ఇంక మూడేళ్ళ తర్వాత కౌరలోకి వస్తామని నమ్మకం ఏమైనా ఉందా, ఇట్లాంటివి ఏమీ లేకుండా కేడర్ ఎరు దొమ్మే ముందుకొచ్చి సవాలని చెప్పే శక్తి సామర్థ్యాలు అందించుంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఓట్లు కింది స్థాయికి పడతాయా పడతాయా అనే దానికన్నా యంత్రాంగం పోలింగ్ బూత్ స్థాయి యంత్రాంగం జనసేనకు ఉందని నేను అనుకోను. కాబట్టి ఇప్పుడు జనసేన బాధల వాళ్ళు ప్రయత్నాల ఇతర అంతర్గత విషయాలు ఉంటాయే తప్ప తిరుపతి ఎంపీ ఎన్నికలు ఎక్కడైనా మాకైనా నిజంగా ఆ ధైర్యం ఆ సాహసం పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటే ఢిల్లీ వాళ్ళ బాస్ కాదు కదా, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం, అంతే తప్ప వాళ్ళు అంతర్గత పక్షం కాదు. మిత్రపక్షాన్ని అడగాల్సిన అవసరం మీకే వచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనను అడిగి మేము గెలుస్తామని చెప్పాను తిరుపతిలో, అని ఒక పార్టీ తను నేను గెలిచేపోతామని చెప్పింది, అది స్వతంత్ర పార్టీ. అదేవిధంగా జనసేన కూడా స్వతంత్ర పార్టీ, బీజేపీకి అలయన్స్ పార్టీ తప్ప బీజేపీలో అంతర్గత పార్టీ కాదు. అలాంటప్పుడు బీజేపీని ఎందుకు అడగాలి పవన్ కళ్యాణ్ గారు, అడుగుతున్నారనే వార్తలు వస్తున్నాయంటేనే మీరు చాలా బలహీనంగా ఉన్నారని అర్థం. కాబట్టి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావిత పాత్ర పోషిస్తారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ గ్రేటర్ ఎన్నికల్లో అలాగే తిరుపతి ఎన్నికల్లో మనం కంపేర్ చేయగలమా? ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ పరిధిలో హైదరాబాద్లో జరిగే ఎన్నికలు, ఇక్కడ జనసేన డ్రాప్ అయ్యింది అంటే అక్కడ ఒకవేళ ఏమో ఏమన్నా పట్టు సాధించే అవకాశం ఉంది అనే భ్రమలో ఉందా? పైగా తిరుపతి గతంలో ప్రజారాజ్యం ఒక సీటు గెలిచిన పరిస్థితి, చిరంజీవి గారు సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయని అంచనాలు కూడా వేస్తున్నారట, అలా ఏమన్నా ఆలోచిస్తుంది అనుకోవచ్చా? గ్రేటర్కి ఇక్కడికి తేడా ఉంటుంది. తిరుపతి సంబంధించి నేను గత ఇంటర్లో చెప్పాను, 12,000 పైచిలుకు ఓట్లు తెలుగుదేశం జనసేనకు వచ్చినాయి. ఆ 12,000 ఓట్లు రాకుండా ఉంటే ఫలితం కోరకం ఉండే తిరుపతి, కానీ తిరుపతిలో 10,000 ఓట్లు జనసేనకు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గ్రేటర్కి ఇక్కడికి తేడా ఎంత ఉందో పోలిక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది ఓడిపోయిన తర్వాత, కానీ హైదరాబాద్ లో ఒక చిన్న చిటికేస్తే 106 మంది పోటీలో ఉన్నారు. అది చిన్న విషయం కాదు. అంటే కేడర్కి, కేడర్ లేని పార్టీ కూడా తేడా. ఇప్పుడు 106 సీట్లు తెలుగుదేశం గెలవబోతోంది, హైదరాబాద్ లో గెలవదు, కానీ పార్టీ పిలిపిస్తే పోటీ చేయడం ఒక యంత్రాంగం. అంటే ఒక ఆర్గనైజ్డ్ సెటప్ అనేది తెలుగుదేశంలో ఉండడానికి హైదరాబాద్ లో గెలిచిన ఉన్న పార్టీ చూస్తే 106 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ మనకు తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడైనా సరే జనసేనకి యంత్రాంగం ఆడుంది. అభ్యర్థుల సంగతి దేవుడు, యంత్రాంగం ఉంటే ఏ అభ్యర్థి ముందుకు వస్తుంది? భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొరతుంది, ఏ పార్టీలో ఎవరు వస్తారో తెలియ వస్తారని ఆశిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ బీజేపీకి ఒక యంత్రాంగం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. జనసేనకి ఓట్లు ఉన్నాయి, కానీ యంత్రాంగం లేని కారణంగా తిరుపతికి హైదరాబాద్ పోల్చలేరు. కానీ పోలిక్కడ పోల్చాల్సింది ఆర్గనైజేషన్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఆ పార్టీ నిలబడి తట్టుకుంటుంది. ప్రధాన గెలవడం ఓడిపోవడం కాదు, తట్టుకో ఎన్నికల్లో నిలబడుతున్న విశ్వాసాన్ని కూడా క్రియేట్ చేయడం అంత సులభం కాదు. అంటే ఇక్కడ బీజేపీకి జనసేనకి రెండింటికి మనం విడివిడిగా ఒకవేళ చూసుకుంటే కనుక ఇద్దరికి సరైన అభ్యర్థులు ఉన్నారా? ఇప్పుడు బరిలో దిగేంత అభ్యర్థులు ఉన్నారా? అంటే భారతీయ జనతా పార్టీకి ఒకసారి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వెంకటస్వామి గారు రిటైర్ అయ్యేసి గెలిచారు, ఒకే ఒకసారి గెలిచారు. అప్పుడు కూడా ఆయన బీజేపీ గారు. తర్వాత తెలుగుదేశం మద్దతు పోటీ చేయడం ప్రధాన ప్రతిపక్ష పాత్ర గురించి లిటిల్ బిట్ తో ఓడిపోయారు, ఆయన కూడా వైపు బీజేపీ గారు. బహుశా నేను అనుకుంటున్నాను రేపు బీజేపీ పోటీ చేసిన ఒరిజినల్ బీజేపీ ఎవరు ఉండరు, ఎవరో ఒకరు బయట నుంచి రిటైర్ ఐఏఎస్ఓ, రిటైర్ ఐపీఎస్ఓ, రిటైర్డ్ జడ్జిలో ఒక ఉన్నత స్థాయి నుంచి వ్యక్తిలో వస్తారే తప్ప బీజేపీకి స్వతహా లేరు. చాలా మంది ఆశిస్తారు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా అవకాశం ఇస్తే ఇతర పార్టీ వాళ్ళు కూడా వెళ్తారు. కారణం ఏంటంటే ఆ పార్టీ ఓడిపోయినా ఈ 4 నెలలు ప్రచారం ఉండడం వల్ల కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి వరకు తిరుపతి ఎంపీ అభ్యర్థి తెలిసిపోతారు. కానీ ఓడిపోయినా కూడా ఢిల్లీలో కూర్చొని తిరుపతి కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక గౌరవం ఉంటుంది కదా, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఓడిపోయినా కూడా ఆ పార్టీకి ఉన్నటువంటి విస్తృత ప్రయోజనాలు, జాతీయ స్థాయిలో అధికారంలో ఉండడం, భవిష్యత్తులో కూడా అధికారంలో ఉంటారన్న విశ్వాసం పక్క కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు అనుబంధం ఇచ్చా ఎవరైనా సరే ఒక స్థాయి వ్యక్తులు బీజేపీలో రావడానికి ఉత్సాహం చూపుతారు, ఓడిపోయే అవకాశం చూపుతారు. కాబట్టి ఆ పార్టీకి ఇతరుల సొంత అభ్యర్థి లేకపోవచ్చు, కానీ ఇతరుల నుంచి వచ్చేదానికి దండిగానే ఉండాలని అనుకుంటున్నారు. అంటే బీజేపీతో పోల్చుకుంటే జనసేనకి ఆ స్థాయి అభ్యర్థులు లేరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా దూకుడుగా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇందాక మీరు చెప్పినట్టు అసలు టీడీపీ కంటే ముందుగానే బీజేపీ ఏమన్నా క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జనసేన అధినేత ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకొని ఆయన జనసేన అభ్యర్థులు నిలబెట్టడానికి రెడీ అవుతున్నారో, బీజేపీ దూకుడికి బ్రేక్ వేసింది పవన్ కళ్యాణ్ గారే అని అనుకోవచ్చా? నేను అట్లాంటి అవకాశం లేదనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణులన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. దాదాపు నాకు పరిచయం ఉన్నంత వరకు చాలా మంది తిరుపతిలో లేరు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ కొంత గెలుస్తారనే వాతావరణం బీజేపీ కల్పించింది. కాబట్టి రాయలసీమ కోస్తాంధ్రకు సంబంధించిన వాళ్ళ ఓట్లు కూడా బలంగా హైదరాబాద్ ఉంటాయి. కాబట్టి దాదాపు ఈ బ్యాచ్ అంతా అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎత్తులకు, లేదా పై ఎత్తులకు, లేకపోతే ఒక ఒత్తిడికో లోనయ్యే పార్టీ అని నేను అనుకోవట్లేదు. అలా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి బీజేపీ ఎందుకు చేస్తారు? మనం గమనిస్తే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలవం ముందుకి కలిసిన తర్వాత ఎంత తేడా ఉంది? బీజేపీలో తేడా ఉందా? పవన్ కళ్యాణ్ గారు తేడా ఉందా? పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ కూడా విత్డ్రా చేసుకున్నాడు. అదేవిధంగా అమరావతి స్టాండ్ గతంలో తాడోపేడ తేల్చేస్తామని చెప్పిన వ్యక్తి ఇంకా మన జరిగి మొన్న అమరావతిలో చేసిన ప్రసంగం చూస్తే అనుమానాలు తావీయట్లేదా? కానీ భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత పవన్ గారి స్వరం మారిందా, బీజేపీ స్వరం మారిందా? పవన్ గారి స్వరమే మారుతా ఉంది. కాబట్టి పవన్ గారి ఒత్తిడికి ఆరోగ్య పరిస్థితి బీజేపీలో ఉంటుందని ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సరే, ఒకవేళ అలయన్స్ లో భాగంగా తిరుపతి ఉప ఎన్నిక సీటు ఎంపీ స్థానం జనసేనకు గన కేటాయిస్తే అది భారతీయ జనతా పార్టీ రైట్ డెసిషన్ అనుకోవచ్చా, రాంగ్ డెసిషన్ అనుకోవాలా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాంగ్ కన్నా వైసీపీకి మరింత సులభం అవుతుంది.
ఎందుకంటున్నారంటే రెండు కారణాలు. ఒకటి, జనసేన అభ్యర్థి రంగంలో ఉంటే ఆయన పడే ఓట్లలో 90% ఓట్లు తెలుగుదేశం పార్టీ పడే ఓట్లు మనం గమనంలో పెట్టుకుంటాం. కాబట్టి ఆ మేరకు అది వైసీపీకి లాభం అవుతుంది. రెండో అంశం, జనసేనకు ఓట్లు ఉన్నాయి, కేడర్ లేదు. బీజేపీకి కేడర్ ఉంది, ఓట్లు తక్కువ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టగలడు, ఆయన పార్టీగా వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లే యంత్రాంగం భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతుతో జనసేన పోటీ చేస్తే జనసేనకు ఓట్లు ఉన్నాయి, కేడర్ లేదు. కానీ పోలింగ్ బూత్ వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణుని దగ్గర నుంచి లాగి కూర్చొని పెట్టేంత శక్తి సామర్థ్యాలు జనసేన కేడర్ ఉంది. ఆర్థిక పరిస్థితి చూసుకున్నా, అంగబలం చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. జన బీజేపీకి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి జనసేనకు సంబంధించి కార్యకర్తలు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి కూర్చొని పెట్టి పని చేయించుకునే శక్తి, ఆర్థిక వనరులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. జనసేన బీజేపీ శ్రేణులు అంతా తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెడుతుంది సాధ్యం కాదు కదా. ఎందుకంటే వాళ్ళంతా ఫైవ్ స్టార్ లో ఉన్నారు. ఫైవ్ స్టార్ మీన్స్ పవర్, కేంద్ర పవర్ లో ఉన్నారు. జనసేన గారికి ఆర్థికంగా ఎవరు పెడతారు? బీజేపీ పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు పెట్టుకుంటారు, కానీ బీజేపీ పెడతారు. జనసేనకి డబ్బులు పెట్టి అంగబలం చూపించి రిస్క్ ఫేస్ చేసి ఎవరు వస్తారండి? గ్యారంటీ గెలుస్తారని అవకాశం లేదు. మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని నమ్మకం లేదు. బీజేపీతో సంబంధాలు ఎట్లున్నాయి? కాబట్టి జనసేన నుంచి టార్గెట్ ఓరియంటెడ్ గా ఒక ఎమోషనల్ గా ముందుకు వచ్చే అవకాశం. కానీ జనసేన పోటీ చేయడం వల్ల కొంత ఓట్లు ఏవైతే తెలుగుదేశానికి అంత కొంత నష్టం లేదు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళు ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఒకవేళ చింతామోహన్ గారికి కనుక అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ కొత్త అభ్యర్థిని పెట్టారు కాబట్టి చింతామోహన్ గారు తనకు తానుగా పోటీలో ఉంటాను అని చెప్తే తప్ప కొత్త అభ్యర్థి రాదు. ఎందుకంటే చింతామోహన్ గారు బలమైన అభ్యర్థి కాదు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ హైయెస్ట్ బాడీలో ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. ఆయనకి సీటు నిరాకరించే పరిస్థితి కాంగ్రెస్ ఉంది, ఆ ప్రస్తావనే ఉండదు. కానీ చింతామోహన్ గారు తనకు తానే వద్దనుకుంటే వేరే అభ్యర్థి రావచ్చు, తప్ప అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద గందరగోళం ఉండదు. అయితే ఆ పార్టీలో ఉన్న గందరగోళం ఏంటంటే అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిణామాల్లో ఆ పార్టీ రోజుకు రోజుకు పునరెళ్ళిపోతుంది. ఒక ఎత్తుగడ లేదు. అసలు దిశ లేని పార్టీ ఏదైనా ఈ రెండు రాష్ట్రాల్లో ఉంది, ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఆ పార్టీ చాలా ఎఫెక్టివ్ గా విభజన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు అంతో ఆంధ్రప్రదేశ్ కి కొన్ని ప్రయోజనాలు కలిగాయంటే అది విభజన చట్టం వల్ల. ఆ విభజన చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టవైతే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో చేసిన అన్ని విషయాలు, కడప స్టీల్ ప్లాంట్, దుగ్గిరాజపట్నం వాడరేవు, మన్నవరం ప్లాంట్, ప్రత్యేక హోదా హామీ, రాజధానికి నిధులు, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ, ఇవన్నీ మేము తెచ్చాము, దాంట్లో కొన్ని కూడా చేయలేదు, మేము వస్తే చేస్తామని దాన్ని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లాల్సిన పార్టీ. మరో ముఖ్యమైన విషయం చెప్తాను, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా రెండు జిల్లాలు కలిసి ఉంది. ఇక్కడ చిత్తూరు జిల్లాని ప్రభావితం చేసే అంశం మన్నవరం ప్లాంట్, అదేవిధంగా నెల్లూరు జిల్లాలను విపరీతంగా ప్రభావితం చేసేది దుగ్గిరాజపట్నం ప్లాంట్. ఈ రెండు ప్లాంట్లు మా పార్టీ తెచ్చింది, ఒకదానికి ఒక దశ తీసుకొచ్చింది, దాన్ని చట్టంలో పెట్టాము, చేయలేదు అని ఇంటింటికి తీసుకెళ్లి కరపత్రం పంచాల్సిన కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజకీయాలు చేసుకుంటా ఉంది. ఆ పార్టీకి దశ దిశ ఏమైనా ఉంటే కదా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంటా ఉందో, ఎట్లా ఎదగాలనుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయగలిగితే పైపెచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన చిత్తూరు జిల్లాకు శాశ్వత నీటి పరిష్కారం కోసం కండలేరు రిజర్వాయర్ తీసుకొని 7,000 కోట్లతో ప్రాజెక్టు ఆమోదించారు. అది అమలయ్యుంటే ఈరోజు చిత్తూరు జిల్లా నీటి సమస్య పరిష్కారం అయిపోయేది. ఇన్ని చేసిన పార్టీ ఇవన్నీ చేశాము, జరిగింది జరిగిందని ప్రజల ముందుకు రావాల్సి పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో, ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు అర్థం కాని పరిస్థితుల వల్ల కేడర్ కూడా ఒక నైరాశ్యం ఇలా ఉంటారు. రెండోది, ఆ పార్టీ అగ్రనాయకత్వం, నేను ఎక్స్ వై జెడ్ పేర్లు చెప్పను కానీ ఆ పార్టీ తన కోసం పనిచేయట్లేదు. అది ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి నుంచి ఇది కాంగ్రెస్ పార్టీకి గుదిబండ తప్ప అభ్యర్థి అనేది సమస్య కాదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాల్సిన అవసరం, తానంటే ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉందనుకోవచ్చా? ఒక ఛాన్స్ వచ్చినట్టు ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి గడిచిన ఎన్నికల్లో కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో తిరుపతిలో కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీగా. కాబట్టి మీకు అంత అవకాశం ఉంటే ఇంకా భారతీయ జనతా పార్టీని ఎంతో కొంత కోపం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చెప్పిన విషయాలన్నీ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్తే తను బీజేపీ కన్నా తెలుగుదేశం తర్వాత పార్టీ కాంగ్రెస్ గా ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బూస్ట్ ఇస్తుంది. కానీ ఆ రాజకీయాలు ఆ పార్టీ అసలు అనుకోవట్లా, ప్రజలు వేస్తారా లేదా రెండో ప్రశ్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా? కానీ దుబ్బాకి ఇచ్చినటువంటి ఒక గెలుపు స్ఫూర్తితో మేము తిరుపతిలో కూడా గెలిచిపోతాం అని ముందుకు వస్తున్నారు. అలాంటి రాజకీయాలు ఇవి చేయాలి, మేము మాకు అవకాశం ఉంది కాదు. అట్లాంటి రాజకీయాలు కాంగ్రెస్ చేయట్లేదు రాష్ట్రంలో. సార్, ఫైనల్ గా ఒక ప్రశ్న,
వైసీపీ ఇప్పటికీ గతంలో మెజార్టీనే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, 2 లక్షల పైగా మెజార్టీ సాధించిన స్థానం కాబట్టి గురుమూర్తి గారు నిలబెట్టినా ఎవరు నిలబెట్టినా గెలుపు ఖాయమని. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే అభ్యర్థిని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఎవరు నిలబెడుతుంది అనేది క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మెజార్టీని ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఈ అభ్యర్థుల ఎంపిక వల్ల ఒకవేళ భారతీయ జనతా పార్టీ బరిలో దిగితే ఆ అంచనాలు ఏమన్నా వైసీపీకి తారుమారయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి, గత ఎన్నికల్లో 7 లక్షల అసెంబ్లీ సెగ్మెంట్లు కాను తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే వైసీపీ గెలిచిన ఎంపీగా మాత్రం 5000 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఈ రేపటి జరిగే ఎన్నికల్లో వైసీపీ 2 లక్షల 30 వేల మెజారిటీ లెక్కలేసుకుంటా ఉందంటే అనివార్యంగా వేసుకొని తీరాలి. ఎందుకు వేసుకోకపోతే 2 లక్షల 30 వేల నుంచి ఆ పై మెజారిటీ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా దాంట్లో 50 వేల మెజారిటీ 1 లక్ష ఓట్ల మెజారిటీ తగ్గిన తెలుగుదేశం గెలవాల్సిన అవసరం ఉందా? వైసీపీ చాలా ప్రతికూల పరిస్థితి, రాష్ట్రంలో ఒక నిరుత్సాహ పరిస్థితి వస్తుంది. రెండో అంశం, తిరుపతి లాంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మరింత పరిస్థితులు మారాయి కాబట్టి జనసేనకి గతంలో 12 వెళ్ళడం వల్లనే తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు లేకపోతే తెలుగుదేశం గెలిచుకుంటుందనే విషయం చర్చనీయాంశమైన నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మరింత తెలుగుదేశం పార్టీకి ఓట్లు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఓట్లు పెంచుకొని అసెంబ్లీ సెగ్మెంట్ వరకు, మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా కొంత ఓట్ల సంఖ్య పెంచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ దాన్ని తగ్గిస్తే ఖచ్చితంగా వైసీపీ మీద మానసికమైన ఒత్తిడి ఉంటుంది. కానీ వైసీపీకి అడ్వాంటేజ్ పవర్ లో ఉండడం, అభ్యర్థికి జనరల్ లుక్ ఉండడం, పవర్ లో ఉండడం, సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వస్తాయి, ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కలిసి వస్తాయి. కానీ ఆ పార్టీకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గతంలో వచ్చిన మెజారిటీ, ఆ 2.30 వేల నుంచి ఖచ్చితంగా ఒక 15-20 వేలు నెగ్గితే తప్ప వైసీపీకి ఒక ఒక ప్రెజర్ అనేది పొలిటికల్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే ప్రజలు, ఆర్థిక వనరుల ప్రజలు, నైరాశ్యం ఇవి పోటీ ఉంటాయి. గెలవడం ఆ పార్టీకి ఇబ్బంది ప్రధానం కాదు, ఆ పార్టీ ఓటింగ్ తగ్గిస్తే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్లేషణ అందించినందుకు. చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరగబోతోంది, ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పోరులో ఫైనల్గా విజయం ఎవరు సాధిస్తారనేది వేచి చూడాలి. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.